हेलो फ्रेंड्स, वेलकम टू मनी मंत्र। नेनु मी रामकृष्ण। मन रोजु लाइफ की संबंधी, फाइनेंस की संबंधी, डायरेक्ट सेलिंग संबंधी चाला टॉपिक्स मात्लाडुकुंटाम कदा। इप्पुडु मनं लाइफ की संबंधी ओक टॉपिक तो ముందుకెళ్దాం। ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, చాలా మంది తనకు తెలిసిన పనిని కూడా బయట ఎక్స్‌ప్రెస్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు। నాకు తెలిసి మా రిలేటివ్ అబ్బాయి, ఒక అబ్బాయి ఉంటాడు, ఎడ్యుకేషన్ లో చాలా పర్ఫెక్ట్ రేంజ్ లో ఉన్నాడు ఆ పిల్లోడు। ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఇంటర్వ్యూలో తెలిసింది కూడా చెప్పడానికి మొహమాటం, భయం। ఓకే, ఎందుకు ఇది అంటే అతనిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు అవుతున్నాయి। కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే మనిషి పారిపోతాడు। సో ఏదైనా ఒక పని చేయాలంటే భయపడిపోతారు, బాస్ ని వెళ్ళి ఇంక్రిమెంట్ అడగడానికి భయపడిపోతూ ఉంటారు, టీచర్ ని ఏదైనా డౌట్ అడుగుదాం అంటే భయపడిపోతూ ఉంటారు। ఇవన్నీ కూడా మనం భయం అనుకుంటాము, భయం కాదు, ఇది కాన్ఫిడెన్స్ లోపం వల్ల జరిగే పనులు అన్నమాట। కాన్ఫిడెన్స్ పెరగడానికి ఆల్రెడీ మన ఛానల్లో 2-3 వీడియోలు చేశాను, ఇంకొన్ని కొత్త టిప్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చామన్నమాట। పాయింట్ నెంబర్ 1, ఇంప్రూవ్ యువర్ డ్రెస్సింగ్ సెన్స్। ఇంప్రూవ్ యువర్ డ్రెస్సింగ్ సెన్స్ అన్నానని చెప్పేసి బ్రాండెడ్ డ్రెస్సెస్ కొనాలనేది నా ఉద్దేశం కాదు। మనకి ఎంత బడ్జెట్లో వస్తుందో అంత బడ్జెట్లోనే మన బాడీకి సెట్ అయ్యే డ్రెస్సులు తీసేసుకోవాలి, మన కలర్కి సెట్ అయ్యే డ్రెస్సులు తీసుకోవాలి। ఎగ్జాంపుల్కి ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకుందాం, మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మీరు ఒక లూజ్ షర్ట్ వేసుకెళ్ళారు, అది మీకు కంఫర్ట్ అనిపించలేదు, సడన్గా వేసుకెళ్ళిపోయారనమాట। సో మీ కాన్సన్ట్రేషన్ అంతా షర్ట్ ఇక్కడ లూజ్ ఉంది, ఇక్కడ లూజ్ ఉంది, సో అని చెప్పేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఇంటర్వ్యూని అటెండ్ చేయలేరు। ఇలాంటివన్నీ కూడా మీకు కాన్ఫిడెన్స్ని తగ్గిస్తూ ఉంటుందన్నమాట। సో మీకు ఏ డ్రెస్ వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది, మీరు ఏ డ్రెస్లో చాలా మీరు కంఫర్ట్గా ఫీల్ అవుతూ లుకింగ్ కూడా బాగుంటుంది, అలాంటి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాం। డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా మీ కలర్కి యాప్ట్గా ఉండే డ్రెస్ తోటి కనుక మీరు వెళ్ళారంటే చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు। సో ఎలాంటి ఇంటర్వ్యూనైనా మీరు ఈజీగా ఫేస్ చేయగలుగుతారు। మనం వేసుకున్న డ్రెస్కు కంఫర్ట్గా ఉంటే మనం కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాం, మనం వేసుకున్న డ్రెస్ మీద మనకు డౌట్ ఉంటే కాన్ఫిడెంట్గా ఉండలేము। అందుకని డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ కాన్ఫిడెంట్ పెరగడానికి। సెకండ్ పాయింట్ వచ్చేసి డూ వాట్ కాన్ఫిడెంట్ పీపుల్ డూ। సో కాన్ఫిడెంట్గా ఉండే పీపుల్ ఏం చేస్తూ ఉంటారో అది ఫాలో అవుతే సరిపోతుంది। ఎగ్జాంపుల్కి కాన్ఫిడెంట్గా ఉండే పీపుల్ ఎలా ఉంటారు, ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ బెంచ్లో కూర్చుంటారు, ఓకే, టీచర్స్తో ఐ కాంటాక్ట్లో ఉంటారు, డౌట్స్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, బోర్డును బాగా చూస్తూ ఉంటారు। సో మీరు కూడా యాస్టీజ్గా అదే ఫాలో అవ్వండి, చాలు, కాన్ఫిడెంట్గా ఉంటారు। మీరు ఒక జాబ్ చేస్తున్నారు, జాబ్లో కూడా మీరు మీ బాస్తో మాట్లాడే వాళ్ళు ఎవరు కాన్ఫిడెంట్గా మాట్లాడతారో చూడండి, అంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్గా మాట్లాడడానికి వాళ్ళ దగ్గర ఉన్న పవర్ ఏంటి ఏంటి అంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండొచ్చు, ఆ గ్రిప్ ఉండడం వల్ల వాళ్ళు కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు। సో బాస్ ఎటు నుంచి ఎటు క్వశ్చన్ అడిగినా వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటుంది కాబట్టి టెన్షన్ పడరు, కాన్ఫిడెంట్గా మాట్లాడతారు। సో మీ దగ్గర కూడా సబ్జెక్ట్ ఉందా, సబ్జెక్ట్ ఉన్నప్పుడు భయపడాల్సిందేం లేదు, వాళ్ళు ఎలా అడుగుతున్నారో వాళ్ళు దానికి ఎలా సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తున్నారో మీరు కూడా జస్ట్ అది ఫాలో అవుతే చాలు, కాన్ఫిడెంట్గా తయారవుతారు। నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బీ బెటర్ దెన్ మోస్ట్ పీపుల్ ఇన్ వన్ థింగ్. ఇది మీకు ఎలా చెప్తానంటే, ఎగ్జాంపుల్కి అన్నిట్లో ఎక్స్పర్ట్ అవ్వాలని ట్రై చేయకండి, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోనే ఎక్స్పర్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నారు, సచిన్ టెండూల్కర్ క్రికెట్లో ఎక్స్పర్ట్. సో సచిన్ టెండూల్కర్ నేను చదువుకోలేకపోయాను, నేను డిగ్రీ చేయలేకపోయాను, నేను ఎంబీఏ చేయలేకపోయానని బాధపడుతూ ఉంటారా, లేదు కదా, ఆయన క్రికెట్లో ఎక్స్పర్ట్ అయిపోయారు, సో దాంట్లో మాస్టర్ అయిపోయాడు. అలా ఏదన్నా ఒక దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వండి, ఒకటా రెండో చూజ్ చేసుకొని వాటిలో మీరు ఎక్స్పర్ట్ అవుతున్నారనుకోండి, సో మీకు కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. సో మిగిలిన వాటిలలో నేను ఎక్స్పర్ట్ అవ్వలేదని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనకి ఏది నచ్చిందో దాంట్లో ఎక్స్పర్ట్ అవుతూ ఉంటే మీకు ఆ ఫీల్డ్లో మీకు ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి రిమెంబర్ యువర్ అచీవ్మెంట్స్. స్టూడెంట్గా మీరు చదువుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీ లైఫ్లో కొన్ని కొన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి, అంటే మీరు అప్పటిదాకా తీసుకున్న గోల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి మీరు క్రికెట్లో బాగా సక్సెస్ అయ్యారు, కబడ్డీలో సక్సెస్ అయ్యారు, ఒక ప్రైజ్ వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. మీరు 6th క్లాస్లో ఉన్నప్పుడు మ్యాథ్స్ ప్రాబ్లం ఒకటి డిఫరెంట్గా సాల్వ్ చేశారు, అది గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక ఇంగ్లీష్ పోయమ్ని చాలా సింపుల్గా కళ్ళు మూసుకొని చెప్పగలిగారు, ఇది అచీవ్మెంటే, ఇది గుర్తుపెట్టుకోండి. జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎవరూ సాల్వ్ చేయలేని ఒక టెక్నికల్ ఇష్యూని మీరు ఈజీగా సాల్వ్ చేయగలిగారు, ఇది అచీవ్మెంటే, గుర్తుపెట్టుకోండి. ఒక 1 ఇయర్ తర్వాత మీకు ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్గా ఒక ప్రైజ్ ఇచ్చారు, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఇవన్నీ గుర్తుపెట్టుకొని అవి ఒక చిన్న మూవీలాగా మీ బ్రెయిన్లో తిరుగుతూ ఉన్నాయనుకోండి, ఖాళీ దొరికినప్పుడల్లా వాటిని గుర్తు చేసుకుంటూ ఉన్నారనుకోండి,
ఇది కూడా మీ కాన్ఫిడెన్స్ని పెంచుద్దన్నమాట. సో నేను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత చిన్న 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 సక్సెస్లు చేశాను కదా, ఇప్పుడెందుకు చేయలేను, ఇది ఖచ్చితంగా నేను హ్యాండిల్ చేయగలుగుతాను, ఇది నాకు వచ్చిన పనే అని మీరు కాన్ఫిడెంట్గా బిల్డ్ చేయగలుగుతారు. సో బీ కాన్ఫిడెంట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విజువలైజ్ దట్ యువర్ కాన్ఫిడెంట్. చాలా బుక్స్లో కూడా మనకు చెప్తుంది ఏంటంటే మీరు కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని విజువలైజ్ చేసుకోవాలి అంటారు. సో ఇక్కడ ఏం చేస్తారు, ఫ్యూచర్లో మీరు ఒక పెద్ద సెమినార్లో మాట్లాడుతున్నట్టు మీరు విజువలైజ్ చేసుకోండి. ఓకే, ఒక 100 మందికి మీరు ఒక లెసన్ చెప్తున్నట్టు, ఒక 100 మందిని మీరు లీడ్ చేస్తున్నట్టు విజువలైజ్ చేసుకోండి. వాళ్ళకి ఏం చెప్తే మోటివేట్ అవుతారు, యాజ్ ఏ లీడర్గా మీరు ఏం చెప్తుంటే వాళ్ళు మోటివేట్ అవుతారు. ఓకే, మీ బాస్కి పలానా ప్రాబ్లానికి మీరు ఎలాంటి సొల్యూషన్ చెప్తున్నారు, మీ బాస్ అడిగే క్వశ్చన్స్కి వీటికి ఇది అని మీరు ఎక్కడెక్కడ చెప్పగలుగుతారో ఇవన్నీ కూడా మీకు తెలుసు కానీ చెప్పలేకపోతున్నారు కదా, వీటిని విజువలైజ్ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైతే మీరు ఇలా రిపీటెడ్గా విజువలైజ్ చేసుకుంటూ ఉంటారో అలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చినప్పుడు టక్కున లేస్తారు, మాట్లాడతారు కాన్ఫిడెంట్గా. ఎగ్జాంపుల్కి కొంతమంది మన ఆడిటోరియంలో ఉన్నాం, మన కాలేజ్ డేస్లోనే గుర్తుపెట్టుకుందాం, లేదా మీ ఆఫీస్లో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది, ఒక 50 మంది ఉన్నారు. ఓకే, సడన్గా మిమ్మల్ని లేచి ఏదన్నా ఒక టాపిక్ మాట్లాడమన్నారు. సో మీకు అది ఇప్పటిదాకా విజువలైజేషన్ చేసుకునే ఇదే లేదు కాబట్టి కొంచెం షేక్ అవుతూ భయపడుతూ వెళ్తారు, జనాలను చూడంగానే మీరు ఏం చెప్పాలనుకున్నారో కూడా మర్చిపోతారు. అవునా? అలా కాకుండా మీరు ఈ విజువలైజ్ టెక్నిక్ని కనుక ఫాలో అయ్యారనుకోండి, సో మీరు ఆల్రెడీ స్టేజ్ మీదకి వెళ్తున్నట్టు, మీరు మాట్లాడుతున్నట్టు, మీ ఫ్రెండ్స్ అందరు చప్పట్లు కొడుతున్నట్టు, ఓకే, సో ఆ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు, మీకు ఫ్లవర్ బుకే ఇచ్చినట్టు, ఇవన్నీ కనుక విజువలైజ్ చేసుకుంటూ ఉంటే మీకు ఆటోమేటిక్గా అది కొత్త పని అనిపించదు. సో సడన్గా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు, కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేయగలుగుతారు. సో మన కాన్ఫిడెంట్ పెరగడానికి విజువలైజేషన్ టెక్నిక్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డోంట్ బీ ఎఫ్రైడ్ టు మేక్ మిస్టేక్స్. నేను పలానా పని చేస్తే మిస్టేక్ అవుద్దేమో, జనాలు చూసి నవ్వుతారేమో అనే టెన్షన్స్ పెట్టుకోవద్దు. ఓకే, ఎగ్జాంపుల్కి ఇది ఎలా ఉంటుందంటే మీరు ఒక కార్ కొన్నారు, ఈ కార్ని మీ గ్యారేజ్లో పెట్టారు. ఓకే, రోడ్డు మొత్తం ఖాళీగా ఉండాలి, నేను బండి అంటూ బయటకు తీస్తే, కార్ అంటూ బయటకు తీస్తే టక్కున మొత్తం రోడ్డు ఖాళీగా ఉండాలి, నేను నడపడం తప్ప ఇంకేముండద్దు అంటే అయ్యే పని కాదు అది. కారు గ్యారేజ్లోనే ఉంటుంది, మీకు లైఫ్లో కారు రాదు. ఓకే, మిస్టేక్ జరుగుతుంది, నో ప్రాబ్లం, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు పర్ఫెక్ట్ అవుతుంది. కాకపోతే ఏ మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఓకే, నేను సైకిల్ తొక్కుతా, తొక్కడమే దుమ్మున వెళ్ళిపోవాలంటే అయ్యే పని కాదు. ఓకే, మిస్టేక్ జరుగుతూ ఉంటుంది, ఒక్కోసారి మోకాళ్ళు పగిలిపోతూ ఉంటాయి, అయినా సరే మనము దాన్ని ఆపం కదా. సో కంటిన్యూ చేయడం వల్ల మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో నేను పలానా పని చేయడం వల్ల మిస్టేక్ జరుగుద్దేమో, ఈ పని వల్ల వాళ్ళందరూ నవ్వుతారేమో అని మనం భయపడుతూ కూర్చుంటే దాంట్లో మనం ఎప్పుడూ ఎక్స్పర్ట్ అవ్వము. సో మనకు కాన్ఫిడెంట్ అనేది రాదనమాట. ఈ రోజున మనం పేర్లు చెప్పుకుంటున్న పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ కూడా ఈరోజు మనకి ఇంత అవుట్పుట్, ఇంత రిజల్ట్ ఇచ్చారు, ఇన్ని వస్తువుల్ని ఇన్వెంట్ చేశారంటే వాళ్ళు చాలా మిస్టేకుల నుంచి చేస్తే కానీ ఇటుదాకా రాలేదు. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉన్నారు మీరు. ఓకే, కొత్త ప్రాస్పెక్ట్తో మాట్లాడడానికి మీరు భయపడుతున్నారనుకోండి, నేను వాళ్ళని హ్యాండిల్ చేయలేను, నాకు చెప్పడం రాదు, నేను ఎలా చెప్పాలి, ఇలా మీరు అనుకుంటున్న కొద్ది ఏమవుతూ ఉంటుందంటే మీరు ట్రై చేయరు. ట్రై చేయనప్పుడు ఆటోమేటిక్గా మిస్టేక్స్ జరగవు. మిస్టేక్స్ జరగనప్పుడు మీకు నేర్చుకోవడానికి స్కోప్ ఏది, అంతే కదా. సో మిస్టేక్ జరుగుద్దని భయపడద్దు, పని మొదలయ్యాల్సిందే. పర్ఫెక్ట్గా నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత మీరు పని స్టార్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి, జీవితాంతం మీకు పర్ఫెక్ట్ అవ్వరు, అది పని చేయలేరు. మనుషులు అన్నాక తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటూ ఆ కరెక్షన్స్ నుంచి మీరు లైఫ్ని చక్కదిద్దుకుంటూనే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డోంట్ ఎక్స్క్యూజ్ టు నో ఇంగ్లీష్ ఫర్ లో కాన్ఫిడెన్స్. నాకు ఇంగ్లీష్ రాదు, దానివల్లనే నాకు కాన్ఫిడెన్స్గా ఉండట్లేదు అనే విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. ఓకే, సో ఫ్రెండ్స్, జపాన్లో ప్రపంచానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా తయారవుతూ ఉంటుంది, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్కి సంబంధించినవి, మోటార్స్కి సంబంధించినవి. వాళ్ళకి ఎవరికి కూడా ఇంగ్లీష్ రాదు. ఓకే, వాళ్ళ సొంత సబ్జెక్ట్లోనే వాళ్ళ ఎక్స్పర్ట్. సో ఈ రోజుల్లో ఇంటర్నెట్ బాగా వచ్చిన తర్వాత ఇంగ్లీష్ రాకపోవడం, ఇంగ్లీష్ మాట్లాడక రాకపోవడం అనేది మీ కాన్ఫిడెన్స్ని తగ్గించే సబ్జెక్టే కాదు. ఓకే, అఫ్కోర్స్ కొన్ని ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్, దాంట్లో ఓకే దానికి అవసరమైన వరకు మీరు నేర్చుకున్నా పర్లేదు, అంతేగాని మిగిలినది లైఫ్లో మొత్తం ఇంగ్లీషే మిమ్మల్ని హ్యాండిల్ చేయదు. ఓకే, ఇంగ్లీష్ రాకుండా ఎక్స్పర్ట్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. మీరు ఒక ఫీల్డ్ ఎంచుకున్నారు, ఆ ఫీల్డ్లో మీకు పర్ఫెక్ట్ అవుతూ పోతే సారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మీకు ఎప్పుడు రీజన్ కాకూడదు. ఓకే, ఇంగ్లీష్ రాకపోవడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ లేదు అనే మాటలన్నీ మీరు పక్కకు పెట్టేయాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డూ ఇట్ అగైన్ అండ్ అగైన్.
అబౌట్ వాట్ రెడ్యూసెస్ యువర్ కాన్ఫిడెన్స్. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఏ పని అయితే తగ్గిస్తూ పోతుందో ఆ పనినే మళ్ళీ 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 చేయండి. ఎగ్జాంపుల్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఫలానా ఇంటర్వ్యూలో మీరు ఊకే మైనస్ అయిపోతున్నారు, అవునా? సో ఎందుకు ఇంటర్వ్యూలో మైనస్ అవుతున్నారో, మీకు జాబ్ రాకపోయినా పర్లేదు, ఒక 10 కంపెనీలకు ఇంటర్వ్యూకి వెళ్ళిపోండి, ఓకే? దాన్ని ఫేస్ చేస్తూ ఉండండి. మీరు అదే పని, మీకు రాని పనిని ఏదైతే చేస్తూ 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 ఉన్నారో మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. అంతేనా, మీకు ఒక పని రావట్లేదు, ఈ పని రిజల్ట్ రాకపోవడం వల్ల కాన్ఫిడెంట్ పోతున్నారు, అది కంటిన్యూగా కన్సిస్టెంట్గా చేయండి, ఖచ్చితంగా మీరు అందులో రిజల్ట్ చూస్తారు. సో మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు, ఒక 2 సార్లు ట్రై చేశారు, ఇది నాకు రాదులేని ఆగిపోయారు అనుకోండి, సో ఆటోమేటిక్గా మీకు కారే రాదు. అలా కాకుండా మీరు కాన్ఫిడెంట్గా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. ఏ పనైనా అంతే, మిమ్మల్ని ఏదైతే కాన్ఫిడెంట్ పోయేలా చేస్తుందో ఆ పనిని కంటిన్యూగా చేయండి, మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి కంప్లీట్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్స్ డైలీ. సో మీరు ఎవ్రీడే మీకు ఏమేం చేయాలో ఒక షెడ్యూల్ రాసుకుంటారు కదా, ఇంపార్టెంట్ పనులని ఆఫ్టర్నూన్ లంచ్ లోపే కంప్లీట్ చేయండి, ఆ తర్వాత మిగిలిన పని ప్లాన్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఇంపార్టెంట్ పనులని ఆఫ్టర్నూన్ లంచ్ లోపు పనిచేస్తారో మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వర్క్ అవ్వలేదని మీ బాస్ కానీ, ఓకే, మీ సుపీరియర్ కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. అప్పుడు ఏమవుతూ ఉంటుందంటే మీరు జాబ్లో స్టెప్ బై స్టెప్ గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంటుందన్నమాట. అందుకని ఇంకా కాన్ఫిడెంట్గా మీరు జాబ్ని బాగా చేయగలుగుతారు. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. పాయింట్ నెంబర్ 1, ఇంప్రూవ్ యువర్ డ్రెస్సింగ్ సెన్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి డూ వాట్ కాన్ఫిడెంట్ పీపుల్ డూ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బీ బెటర్ దెన్ మోస్ట్ పీపుల్ ఇన్ వన్ థింగ్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి రిమెంబర్ యువర్ అచీవ్మెంట్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విజువలైజ్ దట్ యువర్ కాన్ఫిడెంట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డోంట్ బీ ఎఫ్రైడ్ టు మేక్ మిస్టేక్స్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డోంట్ ఎక్స్క్యూజ్ టు నో ఇంగ్లీష్ ఫర్ లో కాన్ఫిడెన్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డూ ఇట్ అగైన్ అండ్ అగైన్ అబౌట్ వాట్ రెడ్యూసెస్ యువర్ కాన్ఫిడెన్స్. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి కంప్లీట్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్స్ డైలీ. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్, లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మణిమంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.